ఇలా మేము కష్టపడి మేము విద్యార్థులకు భరోసా కల్పించడానికి మేము పోతే ఈ టీవీ మైలేజ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మైలేజ్ కోసం నీదో బతుకున్నది నువ్వు నా గురించి మాట్లాడతావు ఎందుకు ఎంపీలు గెలవలే నువ్వు చెట్టకి వెళ్ళే ఎంపీలు ప్రభుత్వం ఎందుకు పోయింది నీ అహంకారంతోనే కేవలం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది ఇక మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలింది కోలుకోదు కూడా అది ఎందుకంటే ఆ అహంకారానికి ఓతలేదు బయట తిట్టుకుంటున్నారు అప్పుడు బీఆర్ఎస్ క్యాడరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తిట్టుకుంటున్నారు చీ అబ్బాయి ఇంకా ఇంకా అహంకారం పోతలేదు నాకు ఆయన భాష ఆయన వ్యవహారాలు చూసి ఇంకా అదే పరిస్థితి ఉన్నది చెప్పండి నీకు దమ్ముంటే మరి నువ్వు మొన్న వస్తారు ఎందుకు రాలే నువ్వు మొన్న ఈ గ్రూప్ అని అభ్యర్థులు పోతే నువ్వు ఏమన్నావు అశోక్ నగర్ చివరి తగ్గిస్తావు మరి ఏం బిక్తున్న నీకు ఏం మన పీకుడు పని ఏమున్నది నీకు ఎప్పుడు అంత బిజీ ఏమున్నావు నువ్వు నీకు అంత పీకుడు పని ఏముంది అంటుండ నీకు నీ షెడ్యూల్ ఏం చెప్పరాదు ఎందుకు పోలే రాళ్ళ తొనగొడతారు అడుగుతారు రాళ్ళు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించినవాను ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చామని చెప్పి వాళ్ళు రాళ్ళతో కొడతారు కదా ఆడ అందుకే పోలే నేను జస్ట్ బరాబర్ నిన్న వస్తా అని చెప్పినా అలా పోయినా పక్కా పోయినా నాతోనేం కాదు నీతో ఏమవుతుంది నువ్వు పీకుడు అని ఏమవుతుంది నీతో చెప్పరా నాకు నీకంటే ఎక్కువ మాట్లాడుతాను నేను కానీ సంస్కారం అంటే వస్తుంది నాకు మా పార్టీ సంస్కారం నేర్పింది మాకు మా పార్టీ అటువంటి భాష ఒప్పుకోదు మీ అయ్యనికంటే నేర్పిడి కావచ్చు నీకు నీ కుటుంబానికి అదే భాష వస్తుంది కదా ఏది పడుతుంది మాట్లాడు చెప్పు మళ్ళీ చెప్తున్నా నేను నువ్వు డ్రగ్స్తో నీకు సంబంధం లేదు నువ్వు డ్రగ్స్ తీసుకోవు ప్లస్ బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని మీరు భావిస్తే నిజమంటే నీవు మీ అయ్య మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఏ అమ్మవారి దగ్గర ప్రమాణించారు అని ఆ రోజే ముక్కు నీళ్ళకి రాస్తా ఆరో ముక్కు నీళ్ళు రాస్తా నేను క్షమాపణ చెప్తాను నేను లేకుంటే అన్ని మూసుకొని సప్లై గిట్ల వాడు పిసపిస బాగుతే రోడ్ల మీద ఉరికిస్తే బిడ్డ తమాషా చేస్తున్నావా నువ్వు నగుచు మారుతున్నావు నీ చీకటి బతుకుని చెప్తే ఇజ్జత్ మొత్తం రోడ్ల మీద తిరిగావు నువ్వు ఇంకొకసారి పిసపిస మారితే అది కూడా పడిపడతా అది కూడా పడిపడతా ఇదే చౌరస్తాలో మీ అయ్యను వచ్చి కొట్టేయలే నువ్వు చెవులను ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సిగ్గు లేకుండా వాళ్ళ పేరెంట్స్ని కొట్టించినావు రైతులను కొట్టించినావు మహిళలను కొట్టించినావు ఉద్యోగం కొట్టించినావు ఉపాధ్యాయులను కొట్టించినావు పేపర్ లీక్ చేసే బతుకుని ఇది నీ బతికేదో అందరు తెలుసు అది కుక్కలు దెక్తలో మీరు రోడ్డు పోతానేమో అసలు అంతకుముందు ఎవరు దక్కినాడు నీ అయ్య పేరు చెప్పండి అంతమంది విలువ ఇచ్చారు నీకు కుక్క లేకే రోడ్ల మీద నేను నువ్వు నా గురించి మాట్లాడేది